the society will develop in a proper manner, sir. Thank you so much, sir, for being with us on this program, sir. Now, I request Honorable Minister for Social Welfare, Sri Pinipe Vishwarupa Garu, to say a few words. డెబ్బై నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే అది కూడా మీరు క్లియర్ చేశారు సార్. అంతేకాకుండా ఇప్పుడు మొదటి విడతగా 693.82 కోట్లు రిలీజ్ చేసి ఈ 671.03 కోట్లు రిలీజ్ చేశారు ఫస్ట్ విడతగా ఏప్రిల్లో. మళ్ళీ ఈరోజు రెండో విడతగా 693.82 కోట్లు రిలీజ్ చేస్తాం సార్. దీనివల్ల మరీ ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి మీకు తేడా ఏంటి సార్? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ విద్యార్థులకి పేదవాళ్ళకి కొంతమంది చేశారు. ఈరోజు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అని సైతం ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా లేని ప్రతి ఒక్కరిగా తెల్లారేసిన కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈరోజు ఈవేళ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ పార్టీ లేకుండా ఈరోజు మీరు ఈ యొక్క విద్యా దీవెన అందిస్తారు సార్. నిజంగా మీరు ధన్యులు సార్. రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని మళ్ళీ మీరు ఈరోజు పునరుద్ధరించి ఇవాళ ప్రజలందరూ కూడా చదువుకునే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మీరు పరిరక్షిస్తున్న తీరు నిజంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చదువుకుని ఇంజనీర్లుగాను డాక్టర్గాను మెలుతున్నారు సార్. మీకు మా తరఫున సోషల్ వెల్ఫేర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నౌ సార్, విల్ హ్యావ్ ఏ షార్ట్ వీడియో ఆఫ్ 3 మినిట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయి. చదువుతోనే మనం పేదరికం నుంచి బయటపడగలుగుతాం. నేను మనసా వాచ కర్మన నమ్ముతా ఉన్నది చదువు అనేదే నేను నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న ఒక ఆస్తి. ఒక ఉన్నత విద్యావంతుడు రాష్ట్రాధినేత అయితే తన పాలనలోని ప్రజలంతా ఉన్నత విద్యావంతులు కావాలని ఆశిస్తారు. అలాంటి విద్యావంతుడి కడుపున పుట్టిన విద్యా వారధి జగనన్న తన తండ్రి సదాశయాలను తన జీవితాశయాలుగా మార్చుకొని చేస్తున్న అక్షర యజ్ఞం జగనన్న విద్యా దీవెన. ఈ అక్షర సేద్యంలో అలుపెరుగక శ్రమిస్తోన్న జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాపరంగా మరింత ముందుకెళ్లేలా చేసే పథకాల్లో జగనన్న విద్యా దీవెన ఒకటి. పిల్లలకు ప్రభుత్వం తోడుగా ఉంది, ఆ పిల్లలకు వాళ్ళ మేనమామ తోడుగా ఉన్నాడు అని చెప్పే భావన ప్రతి అడుగులోనూ కూడా కల్పిస్తా వస్తా ఉంది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో ఏ బకాయిలు లేకుండా 4 దఫాల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్. డాక్టర్ వైఎస్ఆర్ 2008-09 సంవత్సరంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం శాచ్యురేషన్ పద్ధతిలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అరకొరగా ఇస్తూ చివరికి అది కూడా ఎగ్గొట్టి కాలేజీ పిల్లలకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా చేసి చివరకు వారి ఆత్మహత్యలకు కూడా కారణమవ్వడాన్ని మనమంతా చూశాం.
జగనన్న వచ్చాక నవరత్నాలు హామీల్లో భాగంగా అన్ని కులాల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తేవడంతో ఉన్నత విద్య చుట్టూ అల్లుకొని కనిపించిన కుల మత వర్గ వైషమ్యాలతో కూడిన గజిబిజి సమూలంగా కనుమరుగైపోవడం ఓ శుభ పరిణామం. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యకు అర్హుడవడం గమనార్హం. యువత చదువుకి మీరిస్తున్న విద్యా దీవెన ఎంతగానో ఉపయోగపడుతుంది. మాది ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నేను మా తమ్ముడు ఇద్దరం ఇంజనీరింగ్ చేశామంటే మాకు ఈ విద్యా దీవెన ఎంతగానో ఉపయోగపడింది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది జగన్ మావయ్య ఇంకొక రెండు మూడు అడుగులు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మావయ్య చాలా థ్యాంక్స్, మీరు ఇలాంటివన్నీ మంచి పనులు ఇంకా ముందు ముందు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. జగనన్న విద్యా దీవెన ద్వారా 2019 జూన్ నుంచి 2021 మార్చి వరకు కాలేజీలకి 4207.85 కోట్ల నిధులు విడుదల చేశారు. అందులో 1774.60 కోట్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు. 2020-21 సంవత్సరం నుంచి ఫీజులను విప్లవాత్మక పద్ధతిలో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ. తద్వారా కాలేజీల్లో జవాబుదారీతనం, కాలేజీ స్థితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి అన్నదే జగనన్న ఆకాంక్ష. ఇప్పుడు మదర్ అకౌంట్ కి వేయటం వల్ల నేను అది తీసుకెళ్లి కాలేజీలో కట్టడం వల్ల మా పిల్లల చదువు ఎలా ఉంది అనే ఇది కూడా తెలుస్తుంది. డబ్బులు జమ అయిన వారం 10 రోజుల్లోగా కాలేజీలకు ఫీజు చెల్లించేలా ఆదేశాలు. అంతేకాదు కాలేజీలో ఎటువంటి సమస్య ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 1902కి కాల్ చేసిన వెంటనే పరిష్కరించేలా ఏర్పాటు చేసింది జగనన్న ప్రభుత్వం. 2020-21 సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 19న మొదటి విడతగా 671.45 కోట్ల రూపాయల నిధుల విడుదల. దీని ద్వారా 10.88 లక్షల విద్యార్థులకు లబ్ధి. తాజాగా రెండవ విడతలో భాగంగా దాదాపు 10.97 లక్షల విద్యార్థులకు 693.81 కోట్ల రూపాయల విడుదల. 2020-21 సంవత్సర విద్యార్థులకు ఏప్రిల్ 29న జగనన్న వసతి దీవెన ద్వారా 1048.94 కోట్లు విద్యార్థుల భోజన వసతి ఖర్చులకై తల్లుల ఖాతాల్లో జమ. విద్యారంగం కోసం ఈ రెండేళ్లలోనే 26,677 కోట్ల రూపాయలకు పైగా వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. చదువు ప్రాథమిక హక్కు కావడం, అది జగనన్న విద్యా దీవెన ద్వారా సాకారమవడం భావి భారత విద్యార్థి లోకం చేసుకున్న అదృష్టం. So now I request the Honorable Chief Minister to give his address. ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దేవుడి దయతో ఈ రోజు అక్షరాల 10,97,000 పైచిలుకు పిల్లలకు దాదాపుగా 694 కోట్ల రూపాయలు నేరుగా 9,88,437 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి తమ్ముడు కూడా బాగా చదవాలని, వాళ్లకు మన తరపు నుంచి ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువే అని చాలా గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. మనసా వాచ కర్మన ఖచ్చితంగా ఇదే అమలు చేయాలని, వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి అడుగులోనూ తాపత్రయం కనిపిస్తూనే ఉంటుంది. దేవుడి దయవల్ల ఈ కార్యక్రమం ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. కొన్ని కొన్ని విషయాలను మనము ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇంకా ఎంత వెనకాల ఉన్నాము అని చెప్పి ఇంకా అనిపిస్తుంది. రాష్ట్రంలో ఇవాళటికి కూడా చదువురాని వాళ్ళు
ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు చూస్తే 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33% మందికి చదువు రాని పరిస్థితి. అదే దేశం సగటున చూసుకుంటే దేశం 27%, అంటే దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్థానంలో ఉంది. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని, ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లలు కాలేజీలోకి చేరుతూ ఉన్నారు అని చెప్పి లెక్క చూస్తే అవి ఇంకా ఆశ్చర్యకరమైన నంబర్స్ కనిపిస్తాయి. మనం యూజువల్గా బ్రిక్స్ దేశాలతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఇవన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎకానమీస్ అని చెప్పి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. ఈ రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎకానమీస్ అని చెప్పి. ఒకసారి గమనించినట్లయితే ఈ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఈ వయసు గల పిల్లలు ఎంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీల్లో చేరుతూ ఉన్నారని చెప్పి చూస్తే బ్రెజిల్లో దాదాపుగా 51.8% మంది పిల్లలు చేరుతూ ఉంటే, రష్యాలో 83.4% మంది పిల్లలు చేరుతూ ఉంటే, చైనాలో కూడా 54.7% మంది పిల్లలు చేరుతూ ఉంటే, మన దేశంలో మాత్రం అది కేవలం 27% మాత్రమే ఉన్న పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా 73% మంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీల్లోకి చేరడంలో మన దేశం పరిస్థితిది. ఈ రకంగా పిల్లలు పై చదువులు చదవకపోతే, ఈ రకంగా పిల్లలు పై స్థానంలో పై ఉద్యోగాలు రాకపోతే పేదరికం అన్నది ఎప్పుడూ కూడా తీసేయలేం. పిల్లలు చదవగలిగినప్పుడే, పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రాగలిగినప్పుడే, ఆ చదువుల కోసం ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలు అవ్వకుండా ఆ చదువులు వాళ్ళకు అందుబాటులోకి రాగలిగినప్పుడే అప్పుడే వాళ్ళ తలరాతలు మారుతాయి, అప్పుడే పిల్లలకు పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి, పెద్ద జీతాలు వచ్చే అవకాశాలు వస్తాయి, వాళ్ళ జీవితాలలో తలరాతలు కూడా మారే పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు తీసుకుని రావడం కోసం ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రీఎంబర్స్మెంట్ను ఒక అడుగు ముందుకు వేయిస్తే జగన్ అనే నేను, నాన్నగారు ఒక అడుగు వేస్తే 4 అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ దిశగానే అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ చివరకు ఓసీలుగా ఉన్న పేదవర్గాలైనా కానీ వీళ్ళందరికీ కూడా పూర్తిగా 100% ఫీజు రీఎంబర్స్మెంటు పూర్తిగా వీళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. పిల్లలకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఎంత లోతుగా ఆలోచన చేస్తున్నాము అని అంటే పిల్లలకు పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఆ చదువుల కోసం వెళ్ళి ఆ హాస్టళ్ళల్లో ఉండడానికి కోసమో వాళ్ళ తిండి కోసము ఆ భోజనం కోసము ఆ తిండి కోసము ఆ హాస్టళ్ళ ఖర్చుల కోసం సంవత్సరానికి మళ్ళీ ఒక 20,000 రూపాయలు ఆ పిల్లలకు ఖర్చు అవుతే ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు పాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. 20,000 × 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువు అంటే 80,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ డబ్బులు పెట్టలేక కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయపడి ఫీజు రీఎంబర్స్మెంట్ను పూర్తిగా మారుస్తూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని వచ్చి విద్యా దీవెన కింద ఈ పిల్లలకు వసతికి భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా వసతి దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా మళ్ళీ 20,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ చేతుల్లో పెట్టి తోడుగా ఉండే కార్యక్రమంకి శ్రీకారం చుట్టాం. ఈ రెండు పథకాల వల్ల పూర్తిగా పిల్లల
భవిష్యత్ మార్చాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాకు హీరోయిట్ కూడా గుర్తుంది, నా పాదయాత్ర చేసేటప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ అనుకుంటా, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్, నెల్లూరు జిల్లాలో గోపాల్ అనుకుంటా పేరు కూడా. ఫీజులు 100,000 రూపాయలన్నా ప్రభుత్వం తరపు నుంచి అరకొరగా వస్తూ ఉన్న ఫీజు రీఇంబర్స్మెంటు, అది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇస్తూ ఉన్నారు. సంవత్సరానికి 70,000 రూపాయల పైచీలకు అప్పులు తీసుకొని వచ్చి నా కొడుకును చదివిస్తే తప్ప చదువుకోలేని పరిస్థితి. నా ఈ బాధ చూడలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నా అని చెప్పి లిటిల్గా నేను నడుచుకొని వెళ్ళేటప్పుడు దారిలో తన ఇంటికి దగ్గర ఫోటో, తన కొడుకు ఫోటో పెట్టుకొని ఉన్నాడు. తాను తన భార్య ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి అన్న మాటలు ఇవి. ఆ రోజు నా మనసు ఎంత కలిసివేసిందంటే ఆ ఘటన ఈరోజుకి కూడా బహుశా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనేమో. వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని పూర్తిగా కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. ఈరోజు ఐటీఐ చదువుతూ ఉన్న పిల్లలు కానీ, పాలిటెక్నిక్ చదువుతూ ఉన్న పిల్లలు కానీ, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు కానీ, ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న పిల్లలు కానీ, మెడిసిన్ చదువుతూ ఉన్న పిల్లలు కానీ, వీళ్ళందరి పిల్లలకి కూడా పూర్తిగా 100% ఫీజు రీఇంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో జగనన్న విద్యా దీవెన ద్వారా ఈరోజు శ్రీకారం, ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ శ్రీకారంలో బాగా రెండో సంవత్సరం కూడా అడుగులు బాగా ముందుకు వేయగలిగాం దేవుడి దయతో. దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా సకాలంలోనే బకాయిలు ఏవీ కూడా లేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంటు ప్రతి త్రైమాసికం, ఆ త్రైమాసికానికి ప్రతి త్రైమాసికం అంటే సంవత్సరానికి 4 దఫాలుగా ప్రతి త్రైమాసికము నేరుగా ఆ పిల్లల తల్లుల చేతుల్లోనే నేరుగా తల్లుల అకౌంట్లకే డబ్బు జమ చేస్తూ ఉన్నాం. డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం వల్ల వారే కాలేజీలకు వెళ్ళి ఆ ఫీజులు నేరుగా వాళ్ళే తల్లులే కట్టే పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల దాదాపుగా 10,97,000 మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఈ ఏడాది అందులో భాగంగా 2వ విడత కింద 693-694 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉన్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే గత ప్రభుత్వం అప్పటిదాకా బకాయిలు పెట్టిపోయిన దాదాపుగా 1,800 కోట్ల రూపాయలు బకాయిలను తీర్చడమే కాక ఆ సంవత్సరంలోనే 4,207 కోట్ల రూపాయలు ఈ ఫీజు రీఇంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం కోసం ఖర్చు కూడా చేయడం కూడా జరిగింది. ఈ ఏడాది అయితే ఏ బకాయిలకు కూడా తావు లేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్గా మార్చి మొన్న ఏప్రిల్ నెలలో మొదటి విడత కింద 671 కోట్ల రూపాయలు మొదటి విడత కింద ఇవ్వడం జరిగింది. నేడు 2వ విడత కింద దాదాపుగా 694 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటి వరకు నేరుగా అందించిన మొత్తం 5,573 కోట్ల రూపాయలు ఇంతవరకు ఈ పథకం కోసం, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం కోసం చేశామని చెప్పి కూడా సగర్వంగా ఆ తల్లులకు ఒక అన్నగా, ఆ తల్లులకు ఒక తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా కూడా ఈరోజు ఈ సందర్భంగా కూడా చేతి తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటి విడతగా ఏప్రిల్లో చెల్లించడం జరిగింది. 2వ విడతగా ఈరోజు 29వ తారీఖున చెల్లిస్తూ ఉన్నాము. 3వ విడత మళ్ళీ డిసెంబర్లో ఇవ్వడం జరుగుతుంది. 4వ విడత మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ 4వ విడత కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా 4 విడతలుగా తల్లుల చేతులకి ఆ డబ్బిచ్చి తల్లులే వెళ్ళి ఫీజులు కట్టే పరిస్థితి క్రియేట్ చేసి తద్వారా తల్లులు తలెత్తుకొని కాలేజీలను నిలదీసే పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాం. వసతులు బాగలేకపోతే తల్లులు గట్టిగా నిలదీయచ్చు, గట్టిగా అడగచ్చు,
వాళ్ళే డబ్బులు కడతా ఉన్నారు కాబట్టి ఆ హక్కు కూడా తల్లులకు వస్తుంది. దానివల్ల విద్యారంగం వ్యవస్థలో కూడా మార్పులు కూడా వస్తాయనే ఉద్దేశంతో చేశాం. విద్యారంగంపై ఇప్పటి వరకు మన ప్రభుత్వం చేసిన మన ప్రభుత్వం చేసిన ఖర్చు కూడా ఎంత అని చెప్పి చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఉట్టి విద్యారంగం మీదనే మనం చేసిన ఖర్చు ఉట్టి జగనన్న అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి ఏకంగా 13,022 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. జగనన్న విద్యాదీవెన ద్వారా 18,80,934 మంది పిల్లలకు 5,573 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది పిల్లలకు 2,270 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మంది పిల్లలకు మేలు జరిగేలా 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా 45 లక్షల మంది పిల్లలకు మేలు జరిగిస్తూ 650 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మనబడి నాడు నేడు ద్వారా మొదటి విడత కింద 15,205 స్కూళ్లలో నాడు నేడు కింద టేకప్ చేసిన కార్యక్రమాల్లో భాగంగా 3,564 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. అక్షరాలా చూస్తే 26,677 కోట్ల రూపాయలు ఉట్టి విద్యారంగం మీదనే పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కాక అంగన్వాడీలలో పిల్లల అంగన్వాడీలలో కూడా వాటిని కూడా PP1 PP2 కాన్ఫిగరేషన్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా చదువులు విప్లవం తీసుకొని రావాలని తాపత్రయపడి పిల్లలకు అక్కడ పౌష్టికాహారం బాగుంటేనే గర్భవతులుగా ఉన్న తల్లులకు కూడా పౌష్టికాహారం మంచి పౌష్టికాహారం ఇస్తేనే బాగుంటేనే వాళ్ళ మెదడు కూడా పెరిగే అవకాశం బాగుంటుందనే ఉద్దేశంతో 1,800 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణంకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే ప్రతి అడుగులోనూ చదువు అనే దానికి అత్యంత పెద్ద పీట వేసే ప్రభుత్వం మనది అని చెప్పి చెప్పడం కోసమే ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నా. మన పిల్లలు బాగా చదవాలని చెప్పి ప్రతి స్కూల్ను కూడా PP1 నుంచి అంటే అంగన్వాడీని కూడా ఇప్పుడు PP1గా మార్చి అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి CBSEని కూడా అక్కడనే ఇన్కార్పొరేట్ చేసి మన పిల్లలందరూ కూడా ఈ పొద్దు PP1 నుంచి డిగ్రీ దాకా కూడా అన్ని చదువులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివించే ఒక గొప్ప ప్రయత్నానికి కూడా శ్రీకారం కూడా గొప్పగా చేయగలిగామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. ఒక విద్యా దీవెన అయితేనేమి, ఒక వసతి దీవెన అయితేనేమి, ఈ అన్నిటి వల్ల కూడా పిల్లలు ఇంకా బాగా చదవాలని తాపత్రయపడతా ఉన్నాం. వసతి దీవెనకైతే మొదటి విడత ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది, రెండవ విడత డిసెంబర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదే వసతి దీవెన కింద ప్రతి ఏటా పిల్లలకు భోజనం కోసము, పిల్లలకు హాస్టల్ ఖర్చుల కోసము ఈ 2 విడతలుగా ఇచ్చే ఈ సొమ్ము ITIలకైతే 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులు చదివే పిల్లలకు 20,000 రూపాయలు చొప్పున వసతికి భోజన ఖర్చుల కొరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా పూర్తిగా ఇచ్చేట్టుగా వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా రూపొందించాం. ఈ విద్యా దీవెన, ఈ వసతి దీవెన, ఈ 2 కార్యక్రమాలతో పిల్లలకందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంతకుముందు నేను మరొకసారి చెప్పినట్టుగా ఇది నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకే ఎందుకు జమ చేస్తూ ఉన్నాము అని అంటే అప్పుడు ప్రతి క్వార్టరు అంటే ప్రతి త్రైమాసికం ఎప్పుడైతే పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైతే కనుక కాలేజీలకు వెళ్ళి కాలేజీల్లో నేరుగా వాళ్ళే ఫీజులు కట్టడం మొదలు పెడతారో అప్పుడు కాలేజీ యాజమాన్యాల మీద అక్కడ పరిస్థితుల మీద వీళ్ళు నిలదీయగలుగుతారు, అడగగలుగుతారు, ఏది బాగలేకపోయినా కూడా వీళ్ళ హక్కుగా అడగగలుగుతారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా జవాబుదారితనం కూడా కాలేజీల్లో కూడా ఖచ్చితంగా రాక తప్పని పరిస్థితి వస్తుంది.
వీళ్ళు అడిగిన తర్వాత కూడా ఎటువంటి బాగోగులు కాలేజీల దగ్గర నుంచి జరగకపోతే 1902 అనే నెంబర్కు ఫోన్ చేస్తే నేరుగా గవర్నమెంటే ఇంటర్ఫియర్ అయ్యి ఎటువంటి సదుపాయాల లోపం ఉన్నా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ కాలేజీల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి అవన్నీ కూడా రిపేర్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితికి మేజర్ ఈ పరిస్థితి వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని జరగాలని పిల్లలకు రేపొద్దున మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగాలు రావాలని మన పిల్లలు రేపొద్దున గొప్ప ఇంజనీర్లు గాను గొప్ప డాక్టర్లు గాను గొప్ప చదువులు చదవాలని తపన ఆరాటంతో చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి దేవుడు దీవించాలని మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. Sir, thank you, sir, for your valuable message and very encouraging message to the people of the state. Now, sir, అన్ని జిల్లాలో చాలామంది విద్యార్థినులు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లులు కూడా వచ్చి ఉన్నారు సార్. వాళ్ళు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడని కోరుకుంటున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మాచులు గౌరవనీయులు ఆదిమూలపు సురేష్ గారు నిర్వహిస్తారు. సార్, ముందుగా ఈ యొక్క ఇంటరాక్షన్ డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకునే ముందు రెండు మాటలు సార్. మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జగనన్న విద్యా దీవెన లాంచింగ్ తమ్ర అమృత హస్తాల మీదుగా నిర్వహించిన సమయంలో ఇదొక విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మళ్ళీ ఇదొక నూతన అధ్యాయంగా మనం నిలిచిపోతుందంటే సార్, విద్యా వ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలుకుతూ అతిపెద్ద సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నత విద్య మెరుగైన సమాజానికి మెట్టు అనే ఒక డిక్టంతో అనే ఒక ఆలోచనతోటి 2 సంవత్సరాలుగా తమరు అక్షర యజ్ఞం చేస్తూ పేద ప్రజల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నటువంటి మన మా జగనన్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సహచార మంత్రివర్యులకు, అధికారులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తల్లులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. సార్, ఈ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక వరం. ఎందుకంటే సార్, గతంలో విద్యార్థుల్ని సామాజిక పరంగా విభజిస్తూ మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఫీజులు, కాలేజీలు కట్టాల్సినటువంటి ఫీజులు, ఇతర కాలేజీలకు మధ్య వ్యత్యాసం ఉన్నా కూడా ఏదో అరకొర ఫీజులు ఇచ్చి చేతులు దులుపుకోవడం, అవి కూడా సరైన సమయానికి అందించకపోవడం వలన విద్యార్థులు ఎన్నో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క మరి విధానానికి స్వస్తి పలుకుతూ ఈరోజు తమరి మరి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకు ఏ విద్యార్థులు కూడా ఎదురు చూడకూడదు, తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు చేయకూడదు అన్నది జగనన్న ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా ఈరోజు మనం చేసి చూపిస్తున్నామనే సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. మరి ఇందుకు నిదర్శనం మనం గత 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం పెట్టినటువంటి 1800 కోట్ల బకాయిలు, వాళ్ళు ఇచ్చినటువంటి అరకొర నిధులు కూడా అది కూడా అందక మరి అది కూడా ఇవ్వక మరి బకాయిలు పెడితే మరి తమరు పెద్ద మనసుతోటి ఆ 1800 కోట్లతో కలిపి మొత్తంగా 4200 కోట్ల రూపాయలు మరి వారికి అందించినటువంటి విద్యార్థులకు అందించినటువంటి ఒక చరిత్ర సార్ ఇది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో మరి వచ్చిన ఒక్క మొదటి సంవత్సరంలోనే ఇవ్వడం అనేది, ఆ తర్వాత కూడా విడతల వారిగా తమరు చెప్పినట్టు ఈ త్రైమాసికంగా అంటే క్వార్టర్లీగా 4 క్వార్టర్స్గా విభజిస్తూ మొదటి క్వార్టర్ను చెప్పిన సమయానికి చెప్పినట్లు ఇస్తూ ఈరోజు మళ్ళా 2వ క్వార్టర్ కూడా ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం సార్. ఈ యొక్క విధానం యొక్క ముఖ్య లక్ష్యం తమరు చెప్పినట్లు తమరు అనేక సందర్భాల్లో చెప్పారు సార్, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, విద్య మీద పెట్టే ఖర్చు ఈరోజు 8000 కోట్ల రూపాయలు తమ చెప్పారు సార్, 26000 కోట్ల రూపాయలు 1,462,000 మందికి ఈరోజు గత 2 సంవత్సరాల్లో మనం ఇచ్చినటువంటి ఇంత పెద్ద మొత్తం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున 8000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్లో నడిచే ఈ విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకుని పెట్టున్న ఈ యొక్క విధానం ముఖ్యంగా తమరి ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే విద్య మీద పెట్టే ఖర్చు, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి,
అనే సూక్తులు ఈరోజు అక్షర సత్యం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కన్న తల్లులు కలిగినటువంటి ఆశలు మీ ఆశయాలను నిజం చేస్తూ విద్యార్థులందరూ జీవితంలో ఉన్నత స్థాయిలను అధిరోహిస్తూ స్థిరపడాలని కోరుకుంటూ మరి తమరి ఆకాంక్షలు ఖచ్చితంగా కార్యరూపం దాలుస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ లక్షలాది మంది తల్లులు కూడా ఈరోజు చల్లటి దీవెనలు తమకు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం మీ నాయకత్వంలో చేపట్టినటువంటి సంస్కరణలు కానివ్వండి విధానాలు కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తున్నాయనే దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి సార్. చివరకు తెలంగాణ ప్రభుత్వం మరి ఈ మధ్యనే ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని ఇన్ టుటో యాజ్ ఇట్ ఈస్గా మరి అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రాసినప్పుడు తమరు పెద్ద మనసుతోటి వాళ్ళు కూడా తెలుగు ప్రజలు వాళ్ళు కూడా మనం సాయం చేయాలి మీరు మన దగ్గర ఉన్నటువంటి ఎస్టీఎంఎస్ సాఫ్ట్వేర్ కానివ్వండి ఆ విధి విధానాలు కానివ్వండి అన్నీ వారు ఈ యొక్క రాష్ట్రానికి వచ్చినప్పుడు సందర్శించినప్పుడు మరి వాళ్ళు అడిగినటువంటి విన్నపాన్ని మందిస్తూ తమరు తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయం అది ఒక ఉదాహరణ సార్. అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వం మరి ఈరోజు అందరూ చూస్తున్నారు ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వారే స్వయాన మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా గారు మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వస్తాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంస్కరణలు కానివ్వండి బెస్ట్ ప్రాక్టీసెస్ కానివ్వండి బెస్ట్ ఇనిషియేటివ్స్ కానివ్వండి మేము వచ్చి చూస్తామని చెప్పి స్వయాన చెప్పిన విషయాన్ని కూడా తమకి ఒకసారి గుర్తు చేస్తూ ఈ మధ్యనే అంటే ఈరోజు మరి ఇన్సిడెంటల్ ఈరోజు ఎన్ఈపీ 2020 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2 డేస్ బ్యాక్ హిందూ పేపర్ ఒక డిస్టింగ్విష్డ్ మెమోరియల్ లెక్చర్ మరి ఏర్పాటు చేసినప్పుడు కస్తూర్ రంగన్ గారు ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్ఈపీ 2020 వారు మాట్లాడుతూ ఈ హ్యాడ్ ఆల్ ప్రైజ్ ఫర్ ది రిఫార్మ్స్ అండ్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి చేస్తున్నందుకు చాలా సంతోషిస్తూ తమరి నాయకత్వాన్ని ఒక పదంలో చెప్తూ ఈజ్ ఎ వెరీ కరేజియస్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది సార్. సో ఒక ఆలోచన విధానం ముఖ్యంగా తమరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఎన్ఈపీ 2020 కన్నా ముందుగానే మనం అమలు చేశామని చెప్పి తెలియజేసుకుంటూ దీని ద్వారా లక్షలాది మంది తల్లులు అట్లాగే విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు మరి వారి దగ్గర నుంచి ఈ యొక్క ఫీడ్బ్యాక్ను మనం నేరుగా తీసుకుందాం సార్. పర్మిషన్ ముందుగా విజయనగరం జిల్లా సార్. నమస్తే సార్. కిషోర్ సార్, జాయింట్ కలెక్టర్ రైతు భరోసా అండ్ రెవెన్యూ సార్. సార్, తమరు ప్రతి పేద విద్యార్థి విద్యార్థిని జీవితంలో విద్యా జ్యోతి వెలిగించాలనేటటువంటి ఆశయంతో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన ఈరోజు సార్ 2వ విడతలో భాగంగా మా విజయనగరం జిల్లాలో సార్ 57,545 మంది విద్యార్థుల ఖాతాల్లో 30,02,00,000 రూపాయలు మరి ఈరోజు తమరు విడుదల చేస్తూ ఉన్నారు సార్. టు ఇంటరాక్ట్ విత్ యూ లావణ్య గారు, చిప్పాడ లావణ్య, షీ టేక్స్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ యూ సార్. షీఈస్ ది మదర్ ఆఫ్ చిప్పాడ మరి జ్యోతిక, హూ ఈస్ పర్సూయింగ్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ సార్. విత్ యువర్ పర్మిషన్ చిప్పాడ లావణ్య గారు విల్ ఇంటరాక్ట్ విత్ యూ సార్. ఒక్క నిమిషం బాగుండరమ్మా, శ్రీవాణమ్మా బాగుండరమ్మా, చిన్నప్పలనాయుడు అన్న బాగుండన్నా, అప్పలనాయుడు బాగున్నారు, అప్పలనాయుడు వీరభద్రస్వామి అన్న బాగుండన్నా, సారీ అన్న, ప్లీజ్ గో అమ్మా. నమస్తే తల్లి. నమస్తే అమ్మా, సారీ తల్లి, ప్లీజ్ గో తల్లి. చిప్పాడ లావణ్య గారు టేక్స్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ యూ సార్. మీతో ముఖ్యమంత్రి జగనన్నకు హృదయపూర్వక నమస్కారాలు అమ్మా. విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. మా పేరు లావణ్య కుమారి. మా వారి పేరు లక్ష్మీనారాయణ. నమస్తే తల్లి. మా పేరు జ్యోతిక. బిఎస్సీ సెకండ్ ఇయర్ ఏజిఎల్ కాలేజీలో చదువుతుందన్న. ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది మా పాప. అంటే మా పాప బాబు కూడా చదువుతున్నారు. ఇద్దరు కూడా బిఎస్సీ చదువుతున్నారు. చదువుతున్నారంటే మీరు ప్రవేశపెట్టిన విద్యా దీవెన ఆధారంగా మా పిల్లలిద్దరినీ మేము చదివిస్తున్నాము. పెద్ద చదువులు చదివించేంత స్తోమత అయితే మాకు లేదు. కానీ మీరు విద్యా దీవెన వల్ల మా ఇద్దరు పిల్లలకి కూడా అండగా నిలబడి బాగా చదివిస్తున్నారు. దానివల్ల ఫ్యూచర్లో కూడా మా పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చాలా నమ్మకంతో ఉన్నామన్నా మేము. అంతేకాకుండా మేము మా వసతి దీవెన ద్వారా కూడా ఇద్దరు పిల్లలకి అందుతుందన్న. దానివల్ల మేము పిల్లలిద్దరినీ కూడా బాగా చదివించగలుగుతున్నాము. మంచి పోషకాహారాలు పెట్టగలుగుతున్నాము. బ్యాగులని బుక్స్ అని అంతా మీ డబ్బుతోనే చదివిస్తున్నామన్నా మేము.
మా సొంత డబ్బు అంటూ మేమేమీ ఉపయోగించట్లేదన్న. మీరే మొత్తం మా పిల్లల బాధ్యత తీసుకొని మీరే చదివిస్తున్నారు. అలాగే మాకు ఇల్లు లేదు, మాకు అద్దీంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే మీరు ప్రవేశపెట్టిన జగనన్న ఇల్లు కూడా మాకు వచ్చిందన్న, ఈ మధ్య శాంక్షన్ అయింది మాకు అది కూడాను. సొంత ఇంటి కల కూడా మీ వల్లే నెరవేరిందన్న. అది కూడా మా అత్తయ్య గారికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. కోవిడ్ టైంలోని మా వారికి చాలా ఇబ్బందులు పడ్డారు, లేబర్ వర్క్ చేస్తారు. అప్పుడు కూడా మీరు నెలకి 2 సార్లు రేషన్ ఇచ్చారు. ఆ రేషన్ వల్ల కూడా మేము చాలా లబ్ధి పొందాము. అలాగే డ్వాక్రాలో కూడా నాకు చాలా వరకు లోన్లు వస్తున్నాయి, దానివల్ల కూడా మేము లబ్ధి పొందుతున్నాం అన్న. మీకు మీరు చేస్తున్న ఈ సేవలకి మేము ఎంతగానో రుణపడి ఉంటామన్నా మీకు జీవితకాలం. ఇలాగే ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో ప్రవేశపెట్టి మా జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అప్పజల్లులందరి తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. మా పిల్లల చదువులకు మాత్రం చాలా కృషి చేస్తున్నారు మీరు. ఇలాగే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మా జీవితాల్లో ఇంకా వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వెస్ట్ గోదావరి జిల్లాలో సార్ 76,353 మంది పిల్లలు 50-51 crores వాళ్ళ లబ్ధి పొందారు సార్, ఫీస్ రీఎంబర్స్మెంట్ కింద సార్. ఇవాళ 77,000 మంది పిల్లల మదర్స్ కి సార్ మనం నేరుగా 52 కోట్ల మనం నేరుగా చెందిస్తున్నాం సార్. సో ఇక్కడ ఈ నేపథ్యంలో సార్ తేజ ప్రకాష్ సార్ భీమవరంలో బిఎస్సీ 3rd year స్టూడెంట్ సార్, తమరితో మాట్లాడటానికి సిద్ధంగా. గౌరవనీయులైన మన దేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారం. మన అందరికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులకి మధ్యతరగతి విద్యార్థులకి స్కాలర్షిప్ అంటూ ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ వారి జీవితాల వెలుగును నింపారు. అలాగే తండ్రి ఆశయంతో తనయుడైన మన ముఖ్యమంత్రి గారు 4 ఇంతలు ఎక్కువగానే మనకి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వంటి పథకాలని ప్రవేశపెట్టారు. ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా నాలాంటి విద్యార్థులు ఎందరో సహాయపడ్డారు. అందరూ నేను ఒకరిని అన్న. నా పేరు తేజ ప్రకాష్. నేను భీమవరంలో ఉన్న బీవీ రాజు కాలేజ్ విష్ణు క్యాంపస్లో బిఎస్సీ 3rd year చదువుతున్నాను. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని అన్న. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, ఆయన ఎరువుల వ్యాపారి చేస్తారు. అలాగే మా అమ్మగారు ఇంటి వద్దే ఉంటారు. నా చదువుకి ఎంతో ఖర్చు అవుతుంది, దానికి మా నాన్నగారు ఎంతో శ్రమ పడకుండా మీరు ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా నన్ను నా చదువుని కొనసాగించారు. అలా చదువుకున్న ద్వారా నేను ఈరోజు 4 ఉద్యోగాలు సంపాదించుకోగలిగానన్న. నాకు ఇన్ఫోసిస్లో, విప్రోలో, అరవిందో ల్యాబ్స్లో, ఎట్రోడక్స్లో 4 లోనూ నాకు ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో నేను ఇన్ఫోసిస్ని ఎంచుకున్నానన్న. దీని నుంచి నాకు ఏడాదికి 2,40,000 వస్తుంది. అలాగే మీరు ప్రాథమిక స్థాయిలోనే స్కూల్స్ నుంచి డిగ్రీ కాలేజీల వరకు పూర్తిగా ఇంగ్లీష్ని మొదలుపెట్టారు. ఇది ఎంతో గర్వకారణం అన్న. ఎందుకంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసినోడే నాకు తెలుసు. ఎందుకంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయో నాకు బాగా అర్థమైంది. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి రాను వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్, తెలియని కాన్ఫిడెన్స్ నింపుతుంది. దాంతో వాళ్ళు చదువు అయ్యేసరికి చేతిలో 4 ఉద్యోగాలతో బయటకు వస్తారని ఆశిస్తున్నారు. మీరు ప్రతి ఒక్క యువతకి వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్గా బయటకు వచ్చేలాగా మీరు చూసుకుంటున్నారు. అలాగే మీరు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్ వంటివి మొదలు పెట్టబోతున్నారు. వీటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి థియరిటికల్గానే కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకొని బయటికి రాగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తేజ, మా చక్కగా మాట్లాడు. ఆల్ ది వెరీ బెస్ట్ తేజ. థ్యాంక్ యూ కార్తిక్. నెక్స్ట్ అనంతపూర్ సార్. నాగలక్ష్మి తల్లి అనంతపురము, అనంతపూర్ కలెక్టర్ తీసుకున్నాము ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆడిబుల్ సార్? మార్నింగ్మా నాగలక్ష్మి, మార్నింగ్మా. సార్ జగనన్న విద్యా దీవెన 2వ విడతలో ఇక్కడ అనంతపూర్ జిల్లాలో సార్ 92,345 స్టూడెంట్స్కి 53.92 crores ఇవాళ తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు సార్. మీరు ఇవాళ ఇక్కడ నుంచి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి 2 స్టూడెంట్స్ ఉన్నారు సార్. ముందు రామలాలిత్య అనే స్టూడెంట్ మాట్లాడతారు సార్, తర్వాత మహిచందన అనే స్టూడెంట్ మాట్లాడతారు సార్.
ఒక్క నిమిషం తల్లి. సినన్న బాగుండరునా, తిప్పసామన్న బాగుండరునా, శంకరన్న బాగుండరునా, వీరా బాగుండరు, వీరా ప్రకాష్ బాగుండరు, ప్రకాష్ ఉషమ్మ బాగుండరమ్మా. సారీ తల్లి, ప్లీజ్ గో. వీరా కూతురమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎస్ సారీ సారీ అమ్మా, నాగలక్ష్మి తల్లి, ప్లీజ్ గో తల్లి. రాజగోపాల్ బార్ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే సార్, నా పేరు చాములూరి హరిత రాజగోపాల్ సార్. నాకు రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా మీరు అవకాశం కల్పించారు సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ తల్లి. నమస్తే సార్, సాహిత్య డిప్యూటీ మేయర్ సార్. ఆల్ ది బెస్ట్ తల్లి. నమస్తే జగనన్నయ్య. నమస్తే అమ్మా. నమస్తే అందరికీ, నమస్కారం. నా పేరు రామలాలిత్య. నేను పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అఫిలియేటెడ్ విత్ జెఎన్టీయు అనంతపూర్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా పేరెంట్స్ క్లాసికల్ డాన్స్ టీచర్స్ అనయ్య. నాకు ఒక అక్క ఉంది, కానీ ఎప్పుడూ నా బాగోగులు మంచి చెడ్డలు చూడడానికి నాకు తోడుగా ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని నేను అనుకునేదాన్ని. కానీ లేరని నేను చాలా బాధపడేదాన్ని అన్నయ్య. కానీ విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలతో నాలాంటి ఎంతో మంది చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఒక అన్నగా భరోసానిస్తున్నారనయ్య. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్యగా మేము భావిస్తున్నాము. చదువుకోవాలన్న పట్టుదల ఉండి డబ్బులు లేక వాళ్ళ ఆశను వాళ్ళే నాశనం చేసుకుంటున్న టైంలో ఇలాంటి పథకాల ద్వారా వాళ్ళలో ఒక ఆశను కల్పిస్తున్నారనయ్య. నిజంగా థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదవుతుందేమో అని నాకు అనిపిస్తోంది. అలాగే ఇంతకు ముందు అయితే అన్నయ్య, ఎక్కడికి వెళ్ళినా మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ ఈమెయిల్ ఐడి ఏంటి, మీ ఫాదర్ ఫోన్ నెంబర్ చెప్పండి అని అడిగేవారు అన్నయ్య. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, మేము ఎక్కడికి వెళ్ళినా మీ మదర్ నెంబర్ ఏంటి చెప్పండి, మీ మదర్ నేమ్ ఏంటి చెప్పండి అని అడుగుతున్నారన్నయ్య. నిజంగా ఒక ఆడవాళ్లకు చాలా ప్రాధాన్యత కల్పించారన్నయ్య. అమ్మ ఒడి కానివ్వండి, ఏదైనా సరే డైరెక్ట్గా మదర్స్ అకౌంట్లోకి పడడం ద్వారా మేము దాన్ని చేతులారా మేమే డబ్బులు తీసుకెళ్ళి కాలేజ్లో కడుతుంటే, అరే ఇవి మా సొంత డబ్బులు, మా జగనన్నయ్య నా చదువు కోసం నాకు పంపిస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అన్నయ్య. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ సీఎం ఫర్ అస్. అండ్ నాకే కదనయ్య, నేను ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ తరఫున నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానయ్య. అలాగే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానయ్య, నేను క్లాసికల్ డాన్సర్ అన్నయ్య, నేను కూచిపూడి డాన్సర్. అలాగే ఈ కోవిడ్ టైంలో చాలామంది కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారనయ్య. చాలామంది చనిపోయారు. మీరు రీసెంట్గానే కళాకారులకు కూడా ఒక మంచి సహాయం చేస్తున్నారని నేను విన్నాను అన్నయ్య. దీనికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను యాజ్ ఎ క్లాసికల్ డాన్సర్. అలాగే మా కాలేజ్ వాళ్ళు కూడా నాకు ఈ అవకాశం ఇప్పించారు, వాళ్ళకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు స్పీక్ విత్ మై బ్రదర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా నేను మనస్ఫూర్తిగా చెప్పుకొని నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, మా చక్కగా మాట్లాడావమ్మా. ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా నాగలక్ష్మి తల్లి. గుంటూరు డిస్ట్రిక్ట్. వన్ మోర్ ఇంటరాక్షన్ ఉందా? ఓకే, గోయడ్ అమ్మా, వన్ మోర్ ఇంటరాక్షన్ ఇస్తాం అనంతపురం అంటే. గ్రీటింగ్స్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. A very great morning to everyone. So my name is Kim Hachandana. I'm pursuing my undergraduation from Case and Government Degree College, Anantapur, sir. So I feel extremely elated and enthused to have such a great interaction with you, and it's an overwhelming opportunity, and I want to express my heartfelt gratitude to all the government schemes towards the education sector that have been taken up by you, sir. So firstly, being a student of a government women's college, I'd like to speak about the environment over there. So it's actually, I get to see a lot of young aspirated girls who want to achieve great heights in life, and I always wondered, due to their financial limitations, whether they can make all their dreams come true. But soon, after you came up with such germ of schemes like Jagananna Vidya Divana and Jagananna Vasati Divana, I was rest assured that girls like us are going to definitely reach to whatever greater heights they wanted to in life. So it was a great blessing in disguise
for all of us, for all the young girls out there, and I'm thanking you on behalf of all the young girls. And secondly, I'd like to highlight the Nadu Nedu scheme, which has really, really helped many institutions to bring up a lot of infrastructure, corporate infrastructure, ICT-enabled labs for all the higher education students who would like to pursue all different kinds of education. And our principal, sir, who was very dedicated and who is very dedicated in doing all the infrastructure-enabled activities, is very much thankful to you, and he told me that he is very, very thankful to the CM, and I wanted to convey that college is very well developed due to the schemes that you brought up, sir. And lastly, I'd like to highlight that Disha app is one such gem of a scheme and gem of a things all the in all the Navratnas that you have come up with, because it has really, really helped the girls and women out there who are coming out to explore the ocean of opportunities that are there in the society today. So it has really, really helped a lot to all the women and girls. I'm very thankful, and your timely response in the COVID-19 situation has really, really helped many people like us to come out, and the timely lockdowns, stricter implementation of the lockdowns and vaccination drive, which is exemplary to a lot of states, the record vaccination drive that has been taken up by you in the state, everything. And if I keep on speaking, I think the time goes and flies away. So to the end, I'd like to say that governments may be of many kinds, many ways, but I'd like to emphasize that this government will be relished, cherished, and remembered by all in general, and by the student fraternity in particular. Thank you. Thank you very much, sir. Shakka matrade thalle. All the very best, ma'am. Thank you, sir. Thank you, sir. Thank you, Matari Nagalashmi. Thank you, sir. Guntur district. Vivek, sir. Vivek, please go ahead, Vivek. Namaskaram, sir. The Jagananna Vidya Divana సెకండ్ క్వార్టర్ నిధులు విడుదల కార్యక్రమంలో సార్, మన గుంటూరు జిల్లాలో 99,441 విద్యార్థులకి సార్ వాళ్ళ తాలూకా తల్లిల అకౌంట్లో ఈరోజు 83,52,00,000 రూపాయలు మీ ద్వారా జమ చేయడం జరుగుతుంది సార్. ఈ సందర్భంగా మీతో మాట్లాడడానికి సార్ శ్రీమతి పి అంజనాదేవి గారు, who is mother of P. Sumitra, sir. She is a B.Tech third year student, and she already has got placement in one of the software companies, sir. And they'll be sharing their happiness with you, sir. One second, Vivek. Okay, Nimisham Thalli. Manu, bound or Manu? Sucharita, ma bound or Thalli? Mustafa, na bound or na Giri, bound or Giri? మాస్కుల్లో ఉన్నారు కాబట్టి ఇంక అందరినీ ఐడెంటిఫై చేయలేదు కానీ, బట్ మిగిలిన వాళ్ళందరూ బాగున్నారమ్మ. మనితమ్మ తల్లి గుంటూరులో ఉన్నారు, వెస్ట్ గోదావరి అయితే గుర్తుపట్టుకున్నాం. సారీ వివేక్, ప్లీజ్ గో అహెడ్. సారీ అమ్మా, ప్లీజ్. నమస్కారం జగనన్న, నా పేరు అంజనాదేవి, మేము గుంటూరు నగరంలో ఉంటున్నాం అన్న. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు కూతుర్లకు పెట్టుకుని నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నానన్న. నేను నా పిల్లలకి చదువు సంధ్యలు చెప్పించడానికి, వాళ్ళని పెంచి పోషించడానికి చాలా ఇబ్బందులు పడ్డానన్న. ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాను, ఎన్నెన్నో బాధలు పడ్డాను. కానీ ఇవన్నీ నా పిల్లలను చూసుకొని నేను దిగమింగుకున్నాను. ఎన్ని కష్టాలు పడైనా సరే నా పిల్లలకి మంచి చదువులు చెప్పించాలని అనుకున్నానన్న. ఆస్తులు ఇవాళుంటాయి, రేపు పోతాయి, అయ్యే చదువులు అయితే వాళ్ళు ఎక్కడున్నా బతకగలరని చెప్పేసి నా ఆశ అన్న. నా ఆశకు తగ్గట్టుగానే నా పిల్లలు కూడా చక్కగా చదువుకునేవాళ్ళు కాలేజీలలో, స్కూళ్ళల్లో కానీ మంచి పేరు తీసుకొచ్చుకున్నారు. నాకు చాలా గర్వంగా అనిపించేదన్న. నా చిన్న కూతురు పేరు సుమిత్ర అన్న, ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుంది. అంతకుముందు 35,000 రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చాయన్న. మిగతా ఫీజు కట్టడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాంటి సమయంలో మీరు సీఎంగా వచ్చి ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యాదీవెన పథకం ద్వారా అది నేరుగా తల్లుల ఖాతాల్లోకే పడేటట్లుగా చేయటం చాలా ఆనందదాయకం అన్న. ఇప్పుడు మేము కాలేజీకి వెళ్ళి ఫీజులు చెల్లిస్తా, ఈ పిల్లల బాగోగుల గురించి తెలుసుకొని ఎలా చదువుతున్నారు ఏంటి, దానికి తోడు అక్కడ కాలేజీ వాతావరణం అవన్నీ మేము తెలుసుకోగలుగుతున్నామన్న. దానితోపాటు వసతి దీవెన పథకం ద్వారా పిల్లలకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వటం చాలా చాలా సంతోషకరంగా ఉందన్న.
పిల్లలు వీటిని వీటి గురించి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానీ ట్రావెలింగ్స్ కానీ ఏదైనా కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళకి వాళ్ళు ఒక మేమామ తన అక్క బిడ్డలకి ఇచ్చినట్లుగా గిఫ్ట్ ఇచ్చినట్లుగా ఫీల్ అయిపోతా ఉన్నారన్న, ఈ విషయంలో మాత్రం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్న. దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తున్నాయన్న. అంతకుముందు మేము దేని గురించి అయినా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు సచివాలయాల్లో వారం 10 రోజుల్లోనే అన్ని ఇదైపోతున్నాయి. వాలంటీర్లు కూడా ఇంటింటికి మీరు పెట్టిన పథకాలన్నిటి గురించి వివరించి చక్కగా అర్హులైన వారి చేత అప్లై చేయించి వాళ్ళకి ఆ పథకాలు అందేలాగా చేస్తున్నారన్న. ఈ విధానంలో నాకు జగనన్న కాలనీలో ఒక ఇంటి స్థలం లభ్యమైందన్న, దీనికి చాలా ధన్యవాదాలు. దీంతో పాటు నాతో పాటు మా అమ్మగారికి కూడా ఒక ఇంటి స్థలం మంజూరైందన్న, ఆవిడకి వితంత పెన్షన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఆమె చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి జగనన్న చేయుత కింద డబ్బులు కూడా మంజూరైనాయన్న. మా బాబాయ్ గారి పిల్లలకి కూడా రైతు భరోసా కింద డబ్బులు అవి మంజూరయ్యాయి. రేషన్కి అంతకుముందు మేము ఎప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినా క్లోజ్ చేసి ఉంటా ఉండేది, చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నెలలో మొదటి వారంలోనే అది ఇంటి దగ్గరికే తీసుకొచ్చి రేషన్ అందిస్తున్నారు. ఇది చాలా ఆనందం కలిగించే విషయం అన్న. మీరు సీఎం గారు కాబట్టి ఇలాగ మా అందరి కష్టాలు తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని మీరు తీసుకున్న ఈ పథకాలు ఇవన్నీ ఎంతో ఆనందకరం, అభినందనీయంగా ఉన్నాయన్న. రాష్ట్ర ప్రజలందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నానన్న. అదేవిధంగా ఆ దేవుడు ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటానన్న. అన్న, నా కూతురు ఒక్కసారి మీతో ఒక చిన్న మాట మాట్లాడిద్దన్న. గుడ్ మార్నింగ్ మామయ్య, ఐఎమ్ సుమిత్ర, ఐఎమ్ స్టడింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఇన్ కిడ్స్ కాలేజ్ గుంటూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ద స్కీమ్స్ ఆఫ్ విద్యా దీవెన అండ్ వసతి దీవెన, విచ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు పర్స్యూ దేర్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ దే ఫినాన్షియల్ సిచ్యువేషన్. ప్రీవియస్లీ యూ ఓన్లీ గాట్ 35,000 rupees యాజ్ ఫీజ్ రియంబర్స్మెంట్, బట్ నౌ యూ ఆర్ గివింగ్ అస్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అండ్ ద అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ ఇన్ టు అవర్ మదర్స్ అకౌంట్, విచ్ విల్ హెల్ప్ అవర్ పేరెంట్స్ టు బిల్డ్ ఎ రిలేషన్షిప్ విత్ ద కాలేజ్. And the scheme Vasati Divana is also really great. We no need to depend on our parents for anything. And you are also giving us extra skills by APSSDC, which is giving us free technical courses related to our curriculum. We, the students of AP, are really grateful for whatever you have done for us. We hope that you will be our CM for many more years. And may the God show us you with lot of joy and happiness. Thank you so much, Mamaya. All the best, Amma. All the best, Amma. Thank you, Vivek. Program start చేద్దాం సార్. నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ సీఎం టు రిలీజ్ ది సెకండ్ ఇన్స్టాల్మెంట్.
Professor Hemchandra Reddy Garu to propose vote of thanks for this wonderful program. Good morning. Sangika Sankshema Shaka, Unnata Vidya Shakala Tarapuna Vandana Samarpana Chesukuntunna. Ivala Manam Oka Goppa Karyakramaniki Ikkada Vichesi Manaku Disha Nirdesham Chesi Vidya Lokanni Yavattu Uttejaparichina నవతరా యువతర నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సార్, ఇవాళ మాకందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఉన్నత విద్య మరింత ఉన్నతం కాబోతుంది. మీరు ఇందులో అలసత్వాన్ని, మీడియోక్రిటీని తీసేయడానికి తీసుకున్న చర్యలన్నీ కూడా యావత్ భారతదేశం గమనిస్తుంది. ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఎన్ఈపీని వ్యాసకర్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి చాలా గొప్పగా చెప్పడం మనం చూసాము. సార్, ఈ ఉన్నత విద్య మీరు తీసుకున్న చర్యల వల్ల ఒకే ఒక నిమిషంలో మీకు ఆ విషయం చెప్పదలుచుకున్నాను సార్. జీఈఆర్ గురించి మీరు ఇందాక ప్రస్తావించి ఉన్నారు. భారతదేశంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం జీఈఆర్ పెరుగుదల చూస్తే భారతదేశం యావరేజ్ 3% అయితే మన యావరేజ్ 8.6%గా ఉంది సార్. మన నేబరింగ్ స్టేట్స్ ఏ స్టేట్తో కంపేర్ చేసుకున్నా కానీ మనం వే హెడ్, 5% అధికంగా ఉన్నాం. ఎవరు కూడా 3-4% కంటే దాటిన సందర్భాలు లేవు. మీరు తీసుకున్న ఈ విద్యా దీవెన, వసతి దీవెన స్కీమ్స్ సార్, మరీ ముఖ్యంగా మీకు చెప్పడం, ఉమెన్ ఎన్రోల్మెంట్ 11% పెరిగింది సార్, ఎస్టీ ఎన్రోల్మెంట్ 7% పెరిగింది సార్, ఎస్టీ 9.5 పెరిగింది సార్, ఎస్సీ 7% పెరిగింది సార్. ఇది భారతదేశ యావరేజ్కి చాలా చాలా ముందుంది. ఈ కార్యక్రమాలు మీరు ఏదైతే విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చారో, ఐ థింక్ మీరు మనకు మాకు నిర్దేశించిన 70% జీఈఆర్, ఇనీషియల్గా 90% జీఈఆర్, ఇది అసాధ్యం కానే కాదు సార్, మనం చేసి తీరుతున్నాం. అండ్ దానికి తోడు మీరు తీసుకొచ్చిన యూనో విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ కాబడుతున్నాయి. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమావేశానికి మీరు ఇక్కడ వచ్చేసి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు సభాముఖంగా మీకు వందనాలు సమర్పించుకుంటున్నా. సభకు ఇచ్చేసిన గౌరవ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, పినిపే విశ్వరూప్ గారు, వేణుగోపాల్ గారు అండ్ కొడాలి నాన్నగారు, ఇతరత్ర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సీఎం ఆఫీస్ నుంచి మాకు ప్రతి నిమిషం మాకు గైడెన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు అహర్నిశలు కృషి చేసిన సీఎం ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సాంఘిక సంక్షేమ శాఖ, ఉన్నత విద్యాశాఖ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి కలెక్టర్స్ కానివ్వండి, అక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా చక్కగా ఈ కార్యక్రమాల గురించి మాట్లాడిన మన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సార్, యావత్ విద్యాలోకం 14 లక్షల మంది ఉన్నత విద్యార్థుల అందరి తరఫున మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ కూడా ప్రోగ్రామ్ వాస్ కండక్టెడ్ వెల్, థ్యాంక్ యూ. Wish you all the very best.